వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. నమస్తే, ఎలాంటి వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. కేసీఆర్ పాలనలో తెలంగాణలోని ఆలయాలకు పూర్వ వైభవం. ఎమ్మెల్యే సుంకే రవిశంకర్. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కొలనూరుకు శ్రీకారం చుట్టిన నిత్య జనగణమనకు మూడేండ్లు. ప్రజల భాగస్వామ్యంతో పోలీస్ వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండాలి. జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే. వేములవాడ పట్టణంలోని హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్. ప్లాస్టిక్ కవర్లను వాడితే భారీ జరిమానా. కేంద్ర ప్రభుత్వం కేసులు పెడుతుందనే భయంతోనే రైతు వ్యతిరేక చట్టాలకు ఆయుష్మాన్ భారత్ అమలు చేస్తానన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ నేతల ఆరోపణ. తెలంగాణ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ రద్దు చేయడానికి పరోక్షంగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కృషి. చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన బీజేపీ నేతలు. కేసీఆర్ పాలనలోనే తెలంగాణలోని ఆలయాలకు పూర్వ వైభవం సంతరించుకుందని ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. బోయినపల్లి మండలం వరదవెల్లిలో జరుగుతున్న దత్త జయంతి వేడుకల్లో భాగంగా చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఎంపీపీ వేణుగోపాల్ టీఆర్ఎస్ నాయకులతో కలిసి దత్తాత్రేయుని దర్శించుకున్నారు. దత్తాత్రేయ గుడికి ఎమ్మెల్యే నాయకులు, ప్రజాప్రతినిధులు బోట్లో వెళ్తూ జలాశయం పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మానువాడ శ్రీ రాజరాజేశ్వర జలాశ్రయం భవిష్యత్తులో పెద్ద పర్యాటక కేంద్రంగా తయారు కానున్నదని తెలిపారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కొనకటి నాగయ్య, సర్పంచులు ఆరేపల్లి లత, బూర్గుల నందయ్య, ఉప సర్పంచ్ చంద్రారెడ్డి, ఎంపీటీసీలు ఈడుగ రాజేశ్వరి, అక్కన్నపల్లి ఉపేందర్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. చొప్పదండి నియోజకవర్గం బోయినపల్లి మండలం మరి వరదవెల్లి గ్రామంలో గల దత్తాత్రేయ సుమారుగా మరి 400 సంవత్సరాల పూర్వము ఇది స్వయంభూ ఒక మహా ఋషి మరి ఇక్కడ తపస్సు చేస్తున్నటువంటి సందర్భంలో ఈ దత్తాత్రేయుడు స్వయంగా వెలిసినట్టుగా ఇక్కడి భక్తులు చెప్తా ఉంటారు. నిజంగా మరి భారతదేశంలో అత్యధికంగా మహారాష్ట్ర లాంటి మరి రాష్ట్రాల్లో మాత్రమే ఈ దత్తాత్రేయ దైవం కనబడుతుంది. కానీ మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మరి 1-2 చోట్ల మాత్రమే ఉన్నది. మరి అటువంటి ప్రసిద్ధ పూజలతో మీరు గొప్పగా ఉన్నతంగా మరింత ఎదగాలని చెప్పి అదేవిధంగా స్వామివారి ఆశీస్సులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా గొప్పగా మరి ముఖ్యమంత్రి గారు కూడా అన్ని వర్గాలు గొప్పగా ఉండాలని అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కనుక మరి ఈ యొక్క మీ రైతాంగం ఈ సమయానికి సకాలానికి వర్షాలు పడి మరి మంచి పసిడి పంటలు పండాలని ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క కుటుంబం మరి ఉన్నత వ్యాపారాలు చేస్తున్నటువంటి వారు, ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారు మీరందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో మరి ఇంకా మరింత మీరు చేస్తున్నటువంటి పని వృత్తి వ్యాపారం అంతా కూడా మరింత అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికి కూడా. రాజన్న సిరిసిల్ల జిల్లాలో శ్రీకారం చుట్టిన నిత్య జనగణ మనకు కొలనూరులో మూడేండ్లుగా నిరంతరాయంగా కొనసాగుతుంది. కోనరావుపేట మండలం కోలనూరు గ్రామంలో మూడేండ్లుగా నిరంతరాయంగా కొనసాగుతూ ఇతర ప్రాంతాలకు ఆదర్శంగా నిలుస్తుంది. యువతలో దేశభక్తి పెంపొందాలి, స్వాతంత్ర సమరయోధుల త్యాగాలు తెలియాలి, నేర ప్రవృత్తి తగ్గిపోవాలి, ఐక్యత పెంపొందాలి అనే ఆలోచనతో కొలనూరు గ్రామ ప్రజలు 2018 సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సరం ప్రారంభం రోజున నిత్యం జనగణ మనకు జిల్లాలో తొలిసారిగా గ్రామ ప్రజలు శ్రీకారం చుట్టారు. జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ జాతీయ పతాకం ఎగురవేసి నిత్య జనగణమను ప్రారంభించారు. అప్పటి నుంచి కొనసాగుతున్న విధానం ప్రజల ఆలోచన సరళిని మార్చింది, దేశభక్తిని పెంచింది. ప్రతిరోజు ఉదయం 8 గంటలకు గ్రామ పంచాయతీ కార్యాలయ భవనంపై ఏర్పాటు చేసిన మైక్ ద్వారా జనగణ పూర్తి చేస్తారు. అంతకుముందు అందరినీ సన్నద్ధం చేసేందుకు దేశభక్తి గీతాలు వేస్తారు. 2018 నూతన సంవత్సరంలో అప్పటి సర్పంచ్ అబ్దుల్ రషీద్ సారథ్యంలో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. కొలనూరు సర్పంచ్ యమునా మహేష్, ఎంపీటీసీ ఇస్తారి ప్రవీణ్ కుమార్, ఉప సర్పంచ్ ఓరగంటి శంకర్ మాట్లాడుతూ ప్రజలందరి సహకారంతో నిత్య జనగణమన కొనసాగిస్తున్నామని తెలిపారు. కొలనూరు గ్రామం కోనపేట మండలం రాజన్న సిరిసిల్ల జిల్లాలో మేము ఇక్కడ నిత్య జనగణ కార్యక్రమాన్ని మేము
2010 అక్కడ నిలబడి వాళ్ళు సైలెంట్ చేస్తున్నారు, వందనాలు చేస్తున్నారు. కాబట్టి దీన్ని స్ఫూర్తిగా తీసుకుని అందరూ గ్రామస్తులు ఇంకా చైతన్యం రావాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కొలనూరు గ్రామంలో ఈ రోజుకు 3 సంవత్సరాలు జరుగుతుంది నిత్య జనగణమన మేము చేసుకోబట్టి ఈ జనగణ కార్యక్రమాన్ని అయితాం. కాబట్టి అందరము నిత్య జనగణ కార్యక్రమంలో పాల్గొని అందరం చేద్దామని పాటిస్తాం. జై. కొలనూరు గ్రామంలో ఈరోజు నిత్య జనగణ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసినటువంటి వీళ్ళందరికీ నా యొక్క నమస్కారాలు. అయితే ఈ నిత్య జనగణ కార్యక్రమం 2000 వారికి నా యొక్క నమస్కారాలు, ధన్యవాదాలు. ఇంకా కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని తెలియజేసుకుంటున్నాను. పాత నేరస్తులపై నిఘా పెట్టాలని, ప్రజల భాగస్వామ్యంతో పోలీస్ వ్యవస్థను బలోపేతం చేయడానికి పోలీస్ ఆఫీసర్ స్థానిక ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండాలని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. తనిఖీలో భాగంగా సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ను సందర్శించి రికార్డ్స్ను, స్టేషన్లోని రిసెప్షన్ సెంటర్, లాకప్, రికార్డ్ రూమ్, రైటర్ గదులను పరిశీలించి పోలీస్ స్టేషన్లో సిబ్బంది నిర్వహిస్తున్న విధులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల్లో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని, నేర దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అధికారులు, సిబ్బంది అందరూ కంప్యూటర్ పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు పెంపొందించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో టౌన్ డీఎస్పీ చంద్రశేఖర్ గారు, సీఐ వెంకట నర్సయ్య గారు, ఎస్ఐలు రాజశేఖర్ గారు, సుధాకర్ గారు, సిబ్బంది పాల్గొన్నారు. నేరాల నియంత్రణ కేసుల ఛేదనలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని జిల్లా ఎస్పీ రాహుల్. ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని బొప్పాపూర్ గ్రామంలో 42 సీసీ కెమెరాలను జిల్లా ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అన్ని గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధులు ముందుకు వచ్చి గ్రామంలో విధిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు మన జిల్లాలో 526 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో నేరాలను అదుపు చేయవచ్చని, దొంగతనాలను నివారించే అవకాశం ఏర్పడుతుందని, ఒకవేళ దొంగతనం జరిగినా సీసీ కెమెరాల ద్వారా వాటిని గుర్తించి పట్టుకోవచ్చని చెప్పారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేసిన గ్రామ పంచాయతీ సభ్యుల్ని ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ చంద్రశేఖర్, సిఐ బన్సీలాల్, ఎస్ఐ వెంకటకృష్ణ పాల్గొన్నారు. కథ గురించి గౌరవ జిల్లాపేట మండల సిఐ మరియు ఎస్ఐ పోలీస్ డిపార్ట్మెంట్ ఆదేశాల మేరకు ఈరోజు బొప్పాపూర్ గ్రామంలో దాదాపు 3 లక్షల రూపాయల గ్రామ పంచాయతీ జనరల్ ఫండ్ నిధులతో బొప్పాపూర్, యావత్ బొప్పాపూర్ గ్రామం ఈరోజు సీసీ కెమెరాల నిఘాలో ఉంది. బొప్పాపూర్లో ఎలాంటి అరాచక శక్తులు కానీ, లేకపోతే చిన్న చిన్న దొంగతనాలు జరిగినప్పుడు కానీ తప్పకుండా వాళ్ళకి పట్టుకునే వీలుంటుంది. అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సీసీ కెమెరాల నియంత్రిత్వం, సీసీ కెమెరాల యొక్క వినియోగం ఎలాంటిది అనేది గౌరవ ఎస్పీ గారు, డిపార్ట్మెంట్ వారు ఇప్పుడు అందరికి వినియోగిస్తారు. మరొకసారి అందరికీ ధన్యవాదాలు. సో మీ బొప్పాపూర్ విలేజ్ యాక్చువల్లీ మెయిన్ రోడ్ నుంచి చాలా క్లోజ్గా ఉంది. సో మీ ఊరికి యాక్సెసిబిలిటీ చాలా ఈజీ. అంటే ఎవరైనా వచ్చి ఏమైనా దొంగతనం చేసి వెళ్ళాలి అంటే డైరెక్ట్గా మెయిన్ రోడ్ ఎక్కుతారు, మెయిన్ రోడ్ నుంచి డైరెక్ట్గా హైవే ఎక్కుతారు. సో సీసీటీవీస్ పెట్టారు, మీరు గ్రామ పంచాయతీ నుంచి సీసీటీవీస్ పెట్టారు, చాలా మంచి విషయం. ఎంటైర్ ఊరు, ఎంటైర్ విలేజ్ కవర్ అయింది అనుకుంటాను. 42 సీసీ కెమెరాస్ అంటే పూర్ విలేజ్లో ఎట్లా గ్రామ పంచాయతీ ఫండ్స్ నుంచి 42 సీసీటీవీ కెమెరాస్ 14 డిఫరెంట్ ప్లేసెస్లో పెట్టారు, అట్లానే మిగతా విలేజ్లో కూడా పెట్టాలి అని మనము కోరుకుంటున్నాము. ఓకే, సో దీని నుంచి చాలా ఉపయోగం ఉంది. సో మీరందరూ కలిసి ఒక మంచి పని చేశారు. సో అందరికి కూడా ధన్యవాదాలు. వేములవాడ పట్టణంలోని హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను మున్సిపల్ కమిషనర్ తనిఖీ. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వ్యర్థ పదార్థాలను, ప్లాస్టిక్ కవర్లను వాడవద్దని, వాడితే భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించారు. మటన్ సెంటర్, చికెన్ సెంటర్ను తనిఖీ చేసి షాపులను శుభ్రంగా ఉంచాలని సూచించారు. ఈ తనిఖీల్లో ఇన్ఛార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ నర్సయ్య, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. తంగళపల్లి మండలం రామచంద్రాపూర్ గ్రామంలో ఓ ఇంట్లో నిల్వ ఉంచిన 20 క్వింటాళ్ల పీడీఎస్ రైస్ సిరిసిల్ల టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. రామచంద్రాపూర్ గ్రామంలో గగులోతు పండు అనే అతని ఇంట్లో నిల్వ ఉంచిన 20 క్వింటాళ్ల ప్రభుత్వ రేషన్ బియ్యం పట్టుకుని గట్టయ్యను రేషన్ బియ్యంతో యుక్తంగా తంగళపల్లి పోలీస్ స్టేషన్లో అప్పగించారు. ఈ దాడిలో టాస్క్ ఫోర్స్ బాబు, రమేష్, తిరుపతి పాల్గొన్నారు. మామిడిపల్లి సీతారామస్వామి ఆలయంలో అనుమతులు లేకుండా కళ్యాణం చేస్తున్నారని గ్రామ సభ్యులు, మాజీ సర్పంచ్ బడుగు లక్ష్మణ్ ఆరోపించారు. మామిడిపల్లి గ్రామస్తులు అడిగితే వివాహం చేయరాదని చెబుతూ ఇతర గ్రామాల నుంచి వచ్చిన వారికి పెళ్లిళ్లు జరిపిస్తున్నారని అన్నారు. వాళ్ళు చేసినానే ఇష్టాన్ని రాజ్యాంగం పనులు చేస్తున్నారు. ఇక్కడ
ఈ టెంపుల్ ఆవరణలో గతంలో ఎప్పుడైనా వివాహాలు చేసుకునేది సంప్రదాయంగా చేసుకునేది గత సంవత్సరం నుండి ఇక్కడ ఒక్క పెళ్ళిలు కూడా చేయనిస్తలేరు వాళ్ళకు నచ్చితే వాళ్ళకు కట్నాలు కానుకలు ఇచ్చి ఎక్కువ మొత్తంలో పైసలు ఇస్తే వాళ్ళకు పెళ్ళిళ్ళు చేస్తారు ఈ రామాలయ టెంపుల్లో మిగతా వారిని ఇక్కడ టెంపుల్ను టెంపుల్లో పెళ్ళిళ్ళు చేసే అధికారం లేదు మన దేవస్థానానికి దేవస్థానం చట్టానికి విరుద్ధంగా ఇక్కడ పెళ్లి కార్యక్రమం శుభకార్యాలు చేస్తారు మాలంటలో వస్తే ఇక్కడ పెళ్ళిళ్ళు చేసే అధికారం లేదు పెళ్ళిళ్ళు చేయదు టెంపుల్ ఆవరణలో కూడా చేయదు అక్కడ గుట్టెంక సీతారామస్వామి గుట్టెంక పోయి పెళ్లి చేసుకోవాలని చెప్పిన రోజులు ఉన్నాయి మమ్మల్ని ఎల్లగొట్టిరు మా టెంట్లు కూడా వీగిరు ఇది ఎట్లా కాకుండా ఎలాంటి అనుమతులు లేకుండా రూములో కిరాయికి ఇచ్చుడు అట్లాంటివి చేస్తారు ఇప్పుడు మేము ఇట్లా వాయిస్ ఇచ్చినాను కూడా దానికి ఏదో ఇది మన ఈ పర్మిషన్లు ఉన్నాయి ఆ పర్మిషన్లు ఉన్నాయి అది చెప్పుకుంటూ వాళ్ళు మళ్ళా బుకాయిస్తారు అప్పుడు మేము అడిగితే ఇప్పుడు మీరు ఇప్పుడు మేము అడిగితే అప్పుడు ఇప్పుడు లాక్డౌన్ అప్పుడు లాక్డౌన్ ఉంది ఆ లాక్డౌన్లో పెళ్ళిళ్ళు చేయరాదని మా అన్నం వాస్తవమే అంటున్నారు కానీ మేము లాక్డౌన్ కాకముందు ముచ్చడా కాకపోతే లాక్డౌన్ అంటే మొన్న అంతకుముందు ఉండేవచ్చు నిన్నాక మొన్న కూడా ఒక పెళ్లి జాంట తీసుకొచ్చి పెళ్లి చేద్దామంటే ఇక్కడ పెళ్ళిళ్ళు చేయరాదు పెళ్ళిళ్ళు నిషేధం ఉంది అని చెప్పి పంపించారు ఆ పాపం ఆ పెళ్ళిళ్ళ ఇరువైపులటువంటి పెళ్లి బంధువులు వచ్చి వాపస్ పోయి మా ఏడ్చుకుంటా వాపస్ వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి నిన్న బోయినపల్లి మండలం తడగొండ గ్రామంలో కంపోస్ట్ షెడ్ను ఎంపీడీఓ నల్ల రాజేందర్ రెడ్డితో కలిసి గ్రామ సర్పంచ్ రమేష్ ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ గ్రామం ప్లాస్టిక్ రహిత గ్రామంగా మార్చుకోవాలని సేంద్రియ ఎరువుల ద్వారా రైతులకు ఎంతో మేలు కలుగుతుందని ప్రతి ఒక్కరూ గ్రామ పంచాయతీ అందజేసిన తడి పొడి చెత్త బుట్టలను ఉపయోగించి ఇంటిలోని తడి చెత్త పొడి చెత్త బుట్టల్లో వేరువేరుగా వేసి గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ద్వారా కంపోస్టుకు తరలించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ ఏపీఎం నర్సయ్య వార్డు సభ్యులు గుడి రవీందర్ రెడ్డి దయ్యాల మహేష్ మన్నే ప్రశాంత్ మేలుకుల శ్రీనివాస్ సింగిల్ విండో డైరెక్టర్ గుడి శ్రీనివాస్ రెడ్డి కార్యదర్శి అనిల్ నాయకులు చేపూరి కనకయ్య బుర్రా రాజు తదితరులు పాల్గొన్నారు కంపోస్ట్ షెడ్ ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది గత ఎన్నో రోజుల నుంచి వెళ్ళి గవర్నమెంట్ చెప్పడంలో ఇది చేసుకుంటే సేంద్రియ ఎరువులు తయారు చేసుకోవడం కోసం బాగుంటుందని చెప్పి ఊళ్ళో కూడా శానిటైజర్లో బాగుంటుంది భాగంలో గారు కానీ వార్డు సభ్యులకు ఉప సర్పంచ్ గారికి స్పెషల్ ఆఫీసర్ గారికి ప్రతి వార్డు సభ్యులు అందరికీ ఖచ్చితం ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఇది నేను ఒక్కటి కంపల్సరీ అందరూ గుర్తుంచుకొని ఊళ్ళో అందరికీ మోటివేషన్ చేసేలాగా అందరూ సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నమస్కారం తెలియజేస్తే ఈరోజు ముఖ్యంగా మనం కంపోస్ట్ షెడ్ ప్రారంభించుకున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది. ముఖ్యంగా మనం చేయవలసింది ఏంటంటే మనం ఆల్రెడీ డస్ట్బిన్స్ అన్ని గ్రామం లోపల ప్లాస్టిక్ రహితంగా చెత్త లేని గ్రామంగా శానిటేషన్ లోపల 100% తడగొండ విలేజ్ని తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ పాలక మండలి సభ్యులకు మరియు గ్రామ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం కేసులు పెడుతుందనే భయంతో రైతు వ్యతిరేక చట్టాలకు ఆయుష్మాన్ భారత్ అమలు చేస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడం సిగ్గుచేటుగా ఉందని ఇలంతకుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పసుల వెంకట ఈ సందర్భంగా మాట్లాడుతూ 2 సంవత్సరాల నుండి అమలు చేయడం లేదు, ఇప్పుడు ఎందుకు అమలు చేస్తున్నారో చెప్పాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని ఇటు కార్యక్రమాల్లో జిల్లా ఉపాధ్యక్షులు చిట్టి ఆనందరెడ్డి, దాట్ల వీరేశం జుట్టు, నగేష్, మైనార్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు జమాల్ నరేందర్ రెడ్డి ప్రతి ఏటా తొలి రోజున గ్రేటర్ ప్రజలను పలకరించే నాంపల్లి నుమాయిష్ వాయిదా వేస్తున్నట్లు నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షులు రాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. ప్రతి ఏటా జనవరి 1 నుండి ఫిబ్రవరి 15వ తేదీ వరకు 45 రోజుల పాటు నుమాయిష్ జరుగుతుందని వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 1500 నుంచి 2000 వరకు చిన్న వ్యాపారుల స్టాళ్లను ఏర్పాటు చేశారని పిల్లలు ఆడుకునే ఆట బొమ్మల నుంచి గృహోపకరణాల వరకు ఇక్కడ అమ్మకానికి వచ్చేవని అన్నారు. త్వరలోనే నుమాయిష్ కొత్త తేదీలు ప్రకటిస్తామని ఈటెల తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ రద్దు చేయడానికి పరోక్షంగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ కృషి ఉండడంతో బీజేపీ నేతలు బండి సంజయ్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. బోయినపల్లి మండల కేంద్రంలోని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చిత్రపటానికి బీజేపీ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి నరసింహాచారి ఆధ్వర్యంలో నిర్వహించారు. సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పద్ధతిని తీసుకొచ్చినప్పటి నుండి బండి సంజయ్ కుమార్ ఉద్యమానికి తరలేపారని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు జువ్వెంతుల శ్రీనివాస్ రెడ్డి, ఏనుగుల కనకయ్య, ఐల మహేష్, జనగాం లక్ష్మణ్, మెరుపుల గంగాధర్, భోగోజి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ ఆధ్వర్యంలో బోన్పల్లి మండల కేంద్రంలో సంజయ్ అన్న చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఇందుకు మన రాష్ట్ర వ్యాప్తంగా ఎల్ఆర్ఎస్ ఊరిలో అందరం పాలాభిషేకం చేయడం జరిగింది. బండి సంజయ్ గారికి రాష్ట్ర అధ్యక్షుడికి కృతజ్ఞతలు చెప్తున్నాం. మా బీజేపీ తరఫున మండల శాఖ ఆధ్వర్యంలో జై భారత్ మాతాకి. అదేవిధంగా ఈ రోజు మాత్రం పాలాభిషేకం చేసుకోవడం జరిగింది. మా బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా ఎంపీ గారు కూడా మరి ఎన్నోసార్ల కలెక్టర్ని ముట్టడి, అదేవిధంగా హైదరాబాదు మన ముఖ్యమంత్రి ఆఫీసు కూడా ముట్టడి చేసుకోవడం జరిగింది. ఆ నమ్మకం కూలిపోకుండా అదేవిధంగా ఇక్కడ ఉన్న వాళ్ళు అట్లనైతేనేమి, అదేవిధంగా ఎల్ఆర్ఎస్ అయితేనేమి, మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ చెప్పపోవడం, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం చాలా బాధాకరం. నామకే వస్తువు పదవులు పెట్టుకొని వాళ్ళ ఇళ్లలో పామౌజులలో కూసుకుంటా కూసుండుకుంటా, అదేవిధంగా ప్రతి ఒక్కొక్క ఎమ్మెల్యే పామౌజులు కట్టుకుంటూ ముఖ్యమంత్రి గారి ఫస్ట్ పామౌజు, అదేవిధంగా అందరి పామౌజులు ఇలా పామౌజులలోనే అలా రాజకీయం నడుపుతారు తప్ప మన పబ్లిక్లో ఉన్న రైతులు కానీ ఎవరు కానీ. రుద్రంగి మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ గంగన్ స్వరూప మహేష్, జడ్పీటీసీ గట్ల మీనయ్య, సర్పంచ్ తర్రే ప్రభలత, మనోహర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో విలేకరుల పాత్ర అనిర్వచనీయమైనదని, ప్రతిక్షణం తీరిక లేకుండా అనునిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడుతూ ఇటు ప్రజలకు అటు ప్రభుత్వానికి మధ్య వారధి లాంటి వారిని అన్నారు. నిధులు కేటాయించిన ఎమ్మెల్యే వెంగళవాడ రమేష్ బాబు గారికి, అలాగే దానికి సహకరించిన ఎంపీపీ గారికి, జడ్పీటీసీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రెస్ క్లబ్ భవన నిర్మాణం కోసం స్థలాన్ని కేటాయించిన గ్రామ పంచాయతీ సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, పాలక వర్గానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం మా ప్రెస్ క్లబ్ తరఫున. కేంద్రంలో మన తెలంగాణ రాష్ట్రం కొత్త మండలాలు ఏర్పడిన తర్వాత కూడా ప్రభుత్వం ధర 5 లక్షల చెక్కు ఇచ్చడం జరిగింది. 2017లో ఈ కార్యక్రమం ఇంతగా ఎందుకు లేట్ కోసం ఇలా భూమి పూజ చేసుకున్న కారణం గ్రామ పంచాయతీ ద్వారా ఈ జాగా మేము అందరు వార్డు సభ్యులతో సహా తీర్మానం చేసి ఇచ్చు జరిగింది. ఈరోజు పరిష్కరించి ఆ స్థలంలో మరి ఇది భూమి పూజ చేయడం జరిగింది. మరి వారికి ఒకటే చెప్పడం జరుగుతూ ఉంది, మరి శాసనసభ్యులు గారు కూడా మీరే నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మరోమారు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ రేపటి నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా రుద్రంగి మండల కేంద్రంలో ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముగించుకుంటాం. ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ భూమి పూజకు మమ్మల్ని ఆహ్వానించినటువంటి ప్రెస్ క్లబ్ సభ్యులు జరుగుతున్నాయి. రానున్న రోజుల్లో రుద్రంగి గ్రామం ఒక ఆదర్శ గ్రామంగా, రుద్రంగి మండలం ఒక ఆదర్శ మండలంగా తయారవడానికి అందరం కూడా కలిసికట్టి పనిచేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. కోనరావుపేట మండల కేంద్రంలోని పెట్రోల్ బంక్లో కల్తీ పెట్రోల్పై వాహనదారులు ఆందోళన చేపట్టారు. గత కొంతకాలంగా పెట్రోల్ బంక్లో పెట్రోల్ రావడం లేదని, వివిధ రగుతో కూడిన ద్రవం వస్తుందని ఆరోపించారు. దీన్ని కల్తీ పెట్రోల్పై బంక్ ఎదుట ఆందోళన చేపట్టారు. కోనరావుపేటలో 400 పెట్రోల్ ఒప్పించుకుంటే 200 పెట్రోల్ డీలే చూడండి, మీరే చూడండి. ఇక్కడ అడుక్కు వాటర్ ఉన్నాయి చూసారా, మీదంతా కల్తీ పెట్రోల్. శేఖర్ బీఆర్ అండి. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో అంగన్వాడీ కార్యకర్తలు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలకి కోవిడ్ వ్యాక్సిన్ పల్స్ పోలియో కార్యక్రమంపై అవగాహన నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి సుమన్ మోహన్ రావు మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల్లోనూ పోలియోరహిత గ్రామాలుగా ముందుండాలని దీనికి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేయాలని ఆయన అన్నారు. సో హ్యూమన్ ఎర్రర్స్ అంటే మన మానవీయ తప్పిదాలతో మనిషిని ఇబ్బంది పెట్టే పరిస్థితి కాకుండా ఉండాలంటే ముందు జాగ్రత్త ఫస్ట్ మనకు అవగాహన ఉండాలి. నాకే తెలియదు నేను ఏం చేయాలి, నేను వ్యాక్సినేషన్ చేస్తున్నాను ఏం నాకు కారణాంతరాలు కార్తీని ఇచ్చినట్టు. సో అది కాకుండా అందుకే అప్డేట్ చేసుకునే నాలెడ్జ్ని తెలుగులో తెలుసుకోండి. గౌరవం ఇది ఒకరోజు అయ్యేది కాదు, పంచుకోండి ఒకటే రోజు ఉంటుంది. కాదు కోవిడ్ అనేది చాలా చేస్తున్నా ఆరు నెలలు మినిమమే ఆరు నెలలు ఓకేనా. మీ ఏమైనా లేవు డిఫిషియన్స్ పట్టిపోతుంది. ఈ రోజు స్పెషల్ డైట్ స్పెషల్ డోస్ కాబట్టి ఖచ్చితంగా క్యాంపెయిన్ డోస్ ఖచ్చితంగా అందరికి అందాలి. పోలియో ఫ్రీ అయినా కూడా ఎందుకు ఇస్తున్నాం మనం పోలియో వ్యాక్సిన్, పోలియో ఫ్రీ అయినా కూడా ఎందుకు ఇస్తున్నాం ఎందుకు ఇస్తున్నాం, ఎందుకంటే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఇంకా కేసులు పోలియో కేసులు కాబట్టి అక్కడ నుండి మనకు ఫ్రీ కావాలని ఇంకా టైం పడుతుంది. కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా ఈ క్యాంపెయిన్ ఇంకా నడుస్తుంది. ఎప్పుడు క్లోజ్ అవుతుంది అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేసి చేయాలి. కాబట్టి మన వంతు బాధ్యతగా మన దగ్గర ఉన్న పిల్లలు మన జాజర్ తీసుకున్న జిల్లాలో దాదాపు 42,000 మంది పిల్లలకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ చుక్కలు అందే విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి. ఏమన్నా కాంట్రా ఇండికేషన్ అబ్సల్యూట్ ఇండికేషన్ వస్తే తప్ప అందరికీ కూడా చుక్కలు అందే విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి. ఎల్లారెడ్డిపేట మండలం దూమాల గ్రామం దురక కాశీపల్లిలోని చిన్నపిల్లలకు ఎస్ఐ వెంకటకృష్ణ స్వెటర్లను అందజేశారు. చిన్నారులు సమీపిస్తూ చలికి ఇబ్బంది పడుతున్న తరుణంలోనే స్వెటర్లను ఇవ్వడం జరిగిందని ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రజిత శ్రీనివాస్ గౌడ్, వైస్ ఎంపీపీ భాస్కర్, ఆంజనేయులు, రాజేష్ శ్రీనివాస్, శేఖర్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరు ఇక్కడ సిబ్బందికి నిర్దయ కుటుంబాల పిల్లలైనటువంటి వీళ్లకు స్వెటర్లు అందజేసినటువంటి ఎస్ఐ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చిన వైఎస్ ఎంపీపీ గారికి, ఉప సర్పంచ్ గారికి, గ్రామ పెద్దలందరికీ. ఈరోజు దుమాల గ్రామంకి తుర్కాశివాడ పిల్లలకు నిరుపేద కుటుంబాలకు చెందిన వారికి మన ఎస్పీ గారు ఈ ఇటువంటి నిరుపేద కుటుంబాలను చూసి చలించి తట్టుకోలేక ఈ చలిలో పిల్లలు ఆగమవుతున్నారని ఉద్దేశించి ఆయన ఈ ఇటు ఇక్కడ ఉన్నటువంటి 20 కుటుంబాల పిల్లలకు 20 మందికి షటర్లు అందజేసినందుకు మా దుమాల గ్రామం తరఫున పాలకవర్గం తరఫున ఎస్పీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే కాకుండా ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రామ్ను సక్సెస్ చేసిన మా ఎస్ఐ గారికి, మా ఉప సర్పంచ్ గారికి, సర్పంచ్ గారికి, డైరెక్టర్లకు, గ్రామస్తులకు కూడా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. చందుర్తి మండలాన్ని విద్యుత్ సమస్యలు లేని మండలంగా తీర్చిదిద్దుతానని చందుర్తి మండల కేంద్రంలోని సెస్ కార్యాలయంలో గురువారం విద్యుత్ వినియోగదారుల సమస్య మేళా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సెస్ అల్లాడి రమేష్ మాట్లాడుతూ చందుర్తి మండలంలో అన్ని గ్రామాల్లో విద్యుత్ వినియోగదారుల సమస్యల మేళా కార్యక్రమం మీటర్ పేరు మార్పిడి జరిగింది. చందుర్తి మండల కేంద్రంలోని మన సెస్ కార్యాలయంలో మన సెస్ డైరెక్టర్ అల్లాడి రమేష్ అన్న ఆధ్వర్యంలో మన పేరు రైతులందరికీ అదృష్టంగా భావిస్తూ మనకు ఇలాగే రమేష్ అన్న మరో 5 ఏళ్ళు సేవ చేయాలని మన మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో మల్మూర గ్రామాలు అప్లికేషన్ పెట్టుకొని ఇక్కడ ఏఐ గారు ఉంటారు, వీళ్లకు మీరు అప్లికేషన్ పెట్టుకొని
తొందరగానే సేవించుకోవాలని కోరుతున్నా. చందుర్తి మండల కేంద్రంతో పాటు మరి చందుర్తి మండలం ఉన్నటువంటి 19 గ్రామాలకు సంబంధించినటువంటి వ్యవసాయ మరియు ఇంటి మీటర్ల పేరు మార్పిడి కార్యక్రమం దాంతో పాటు మరి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేరుపోయినటువంటి ఏమైనా ఉంటే సమస్యల పరిష్కారమేలా అదే విధంగా మరి రానున్న మార్చి ఏప్రిల్ మాసంలో జరిగేటువంటి సెస్ ఎన్నికలకు మరి ఓటర్ గుర్తింపు కార్డు కూడా మరొక రెండు ఫోటోలు ఆధార్ మరి ఈ అవకాశం కల్పించినటువంటి చందుర్తి రుద్రలింగ మండల ప్రజలందరూ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై హింద్, జై తెలంగాణ. ఈనాటి ఎలాంటి వార్తలు తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.